ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లిలో యాత్రికుల వసతి సముదాయం, టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా శంకుస్థాపనోత్సవం. తిరుపతి కోదండరామాలయంలో వైభవంగా పునర్వసు వేడుకలు, శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించి తరించిన భక్తజనం. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష హోమాలు, వైభవంగా రుద్రయాగం. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు అందిన సమాచారం ఇలా ఉంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు అందిన సమాచారం మేరకు 55,896 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 266 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో 1 మోస్తరు వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈసేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 30వ తేదీ సోమవారం 11,798 టికెట్లు. డిసెంబర్ 1వ తేదీ మంగళవారం 15,933 టికెట్లు. డిసెంబర్ 2వ తేదీ బుధవారం 15,155 టికెట్లు. డిసెంబర్ 3వ తేదీ గురువారం 11,030 టికెట్లు. డిసెంబర్ 4వ తేదీ శుక్రవారం 11,584 టికెట్లు. డిసెంబర్ 5వ తేదీ శనివారం 7,779 టికెట్లు. డిసెంబర్ 6వ తేదీ ఆదివారం 10,112 టికెట్లు. డిసెంబర్ 7వ తేదీ సోమవారం 16,342 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లిలో 4 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయ భవనానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, టీటీడీ ధర్మకర్తల మండల అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో టీటీడీ కళ్యాణ మండపాల అభివృద్ది పనులకు సహకారం అందిస్తామన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలను త్వరలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈనాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయన రూపాన్ని మనందరినీ కూడా ఆశీర్దిస్తూ నేను ఉన్నానన్నటువంటి ఆలోచన కలిగిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తున్నటువంటి ఈ హైందవ పుణ్యక్షేత్రం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి మాటని మీది భక్తులది మీరు ఇస్తున్నటువంటి కానుకలతో ఈనాడు జరుగుతున్నటువంటి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా మనం చెప్తున్నాం. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న ఉడిపి పెజావర్ మఠం శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీలు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. సందర్శన కా కార్యక్రమ సంపన్న హువా. ఇసీ దేవస్థానమే యో పూజా కా వైభవ సమగ్ర భారతమే అద్వితీయ హై. యో పూజా కా వైభవ భగవాన్ శ్రీనివాస కే లియే హోరగా హి భారత కా కిసీ ప్రదేశ మే ఐసా వైభవపూర్ణ పూజా నహీ హోరగా హి. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని శ్రీ సీతా లక్ష్మణ సైత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చారు. ఆపై మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సైత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రామచంద్ర పుష్కరిణిలోని ప్రత్యేక వేదికపై శ్రీ కోదండరామస్వామివారిని కొలువుదీర్చి ఓంజల్ సేవను రమణీయంగా జరిపారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో రుద్రయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ చక్కని కానుక అందించింది. తిరుమలలో గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని మరింత విస్తృతం చేసింది. ఇప్పటిదాకా ఆన్లైన్లో 500 గదులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మరో 1000 గదులు అదనంగా చేర్చారు. దీంతో మొత్తం 1500 గదులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో 50 రూపాయల గదులు 450, 100 రూపాయల గదులు 600, 150 రూపాయల గదులు 40, 500 రూపాయల గదులు 250, 600 రూపాయల గదులు 75, 750 రూపాయల గదులు 10, 1000 రూపాయల గదులు 40, 1500 రూపాయల గదులు 20, 2000 రూపాయల గదులు 15 అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి www.tirumala.org లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలకు నూతనంగా సుమారు 3 కోట్ల నిధులతో 3 వాహనాలను తయారు చేశారు. అలాగే వాహన మండపం, ఇతర ప్రదేశాల్లో అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. టీటీడీలోని వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సింహవాహనం, హంసవాహనం, సర్వభూపాల వాహనాలను నూతనంగా తయారు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుచానూరు ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి టి చెంచులక్ష్మి ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వాహన మండపంలో జరుగుతున్న అలంకరణ పనులపై అధికారులతో ఆమె చర్చించారు. అలాగే వాహన మండపం ఎదురుగా కుడివైపున నూతనంగా ఏర్పాటు చేస్తున్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం పనులను పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరం రామేశ్వర నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బంగారు శేషవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ముందుగా శంఖు చక్రాలు, తిరువాభరణాలతో శోభాయమానంగా కొలువుదీరిన
శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి కలకత్తాకు చెందిన శ్రీ ప్రకాష్ చౌదరి 2 అంబులెన్సులను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 30 లక్షల విలువైన ఈ అంబులెన్సులకు టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఈ వాహనాలను తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజుకు అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని ఎప్పుడు దర్శించుకుంటూ ఉంటున్నటువంటి భక్తులు, వారు ఇంతకుముందే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్నోవాను, బ్యాటరీ వెహికల్ను, ఇంకా ఎన్నో డొనేషన్స్ చేసి ఉన్నారు. స్వామివారికి 2 అంబులెన్సులు కలిపి 30 లక్షల రూపాయలు విలువ చేసేవి ఈరోజు వారు డొనేషన్గా అందజేశారు. అనంతపురం సోమనాథ్ నగర్లోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పావన గుణధాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షించి రామయ్య తండ్రి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పిల్లారిపట్టు గ్రామంలోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి పూజ, గోపూజ, కలశ పూజలను జరిపి యంత్రస్థాపనతో నవగ్రహ బింబ ప్రతిష్ట నిర్వహించి మహాపూర్ణాహుతి జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంను పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ ఆలయాలు విశేష అభిషేకాలు, సామూహిక వ్రతాలు, హోమాలతో కళకళలాడుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం విజయవాడలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో నయన మనోహరంగా జరిగిన ఆది దంపతుల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరహర మహాదేవుడి కృపకు పాత్రులయ్యారు. విశాఖ మహానగరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా ఆలయంలో లక్ష బిల్వార్చన, శాంతిహోమ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ముందుగా ఆలయంలో నిత్య పూజల అనంతరం శివయ్యకు ప్రీతికరమైన మారేడు దళాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి లక్ష బిల్వార్చన తిలకించి ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం హోసూరు శ్రీ మరకతాంబిక సమేత శ్రీ చంద్రచూడేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై నెలవైన ఈ అద్భుత ఆలయంలో ఏటా కార్తీక మాసం సందర్భంగా మహాజ్యోతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో శ్రీ చంద్ర చూడేశ్వర స్వామివారి సన్నిధిలో వైభవోపేతంగా మహాజ్యోతి ప్రజ్వలన నిర్వహించి అర్చకులు అంతకుముందు స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఈ మహాజ్యోతి కార్యక్రమంలో పాల్గొని తరించారు. సికింద్రాబాద్ మధురానగర్లోని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధి కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన విశేష అభిషేకాలు, పూజలలో భక్తులు పాల్గొని శివయ్యను సేవించి ధన్యులయ్యారు. హైదరాబాద్ శ్రద్ధాబాద్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు విశేష సంఖ్యలో ఈ దీపోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి హరహర మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం టెక్కలి మండలం శ్యామసుందరపురం గ్రామంలో జగతిమెట్టకొండపై వేయించేసిన శ్రీ జగదీశ్వర స్వామివారి సన్నిధి దీపాల వెలుగులతో కాంతులీనింది. పరమేశ్వరుడు స్వయంభువుగా అనుగ్రహిస్తున్న ఈ జగతిమెట్టలో కార్తీక మాస ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష దీపార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు వెలిగించిన దీపాలతో జగతిమెట్టకొండ ప్రాంతం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి జలాభిషేకం, పుష్పార్చనలను కనుల పండుగగా జరిపారు.
వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ నీలకంఠేశ్వరుడి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రయాగాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా జరిగిన ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్రయాహ్నిక దీక్షగా జరిగిన ఈ విశేష హోమంలో భాగంగా యాగశాలలో రుద్రహోమం, నారాయణ హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురంలో అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి క్షేత్రంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శతాబ్దాల చరిత్ర గల ఈ ప్రాచీన దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, శ్రీ విశాలాక్షికి లక్ష కుంకుమార్చనలను జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో విశేష రుద్రహోమాలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని దత్తక్షేత్రంలో కార్తీక మాసం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శివాలయంలో మహాదేవుడికి ప్రత్యేక పుష్పార్చనను రమణీయంగా జరిపారు. భక్తులు వివిధ రకాల పుష్పాలతో హరహర మహాదేవుడి లక్ష పుష్పార్చనలో పాల్గొని తరించారు. కడపలోని అతి పురాతన శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగాయి. ఆలయంలో జరుగుతున్న కార్తీక పూజల్లో భాగంగా స్వామివారికి భస్మాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, గోపూజలను శాస్త్రోక్తంగా జరిపారు. గుంటూరు నగరం కార్తీక శోభతో కాంతులీనుతోంది. హరిహరులకు ఎంతో విశేషమైన కార్తీక మాసం పురస్కరించుకుని గుంటూరు బ్రహ్మానంద స్టేడియంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల భారీ విగ్రహాలు భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలుగజేశాయి. మెదక్ పట్టణంలోని పిల్లల పార్కులో కార్తీక మాస విశేష పూజలు ఘనంగా జరుగుతున్నాయి. విశేషించి ఈశ్వరుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీస్వామి, తెలంగాణ రాష్ట శాసనసభ ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణానికి సమీపంలోని శ్రీలింగేశ్వరగుట్ట ఆశ్రమంలో కార్తీక పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో విశేష పూజలు, దీపారాధనలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలో బార్లు తీరి స్వామివారి తులసి దళార్చనలో పాల్గొని తరించారు. అదేవిధంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీకాకుళం రూరల్ మండలం వంజంగి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి కార్తీక శోభతో ప్రకాశించింది. శోభాయమానంగా దర్శనమిచ్చిన స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుపతిలోని శ్వేతభవనంలో టీటీడీ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్పై నిర్వహించిన శిక్షణా తరగతులు వైభవంగా ముగిశాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు బెంగళూరు నుంచి విచ్చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఈ శిక్షణ ముగింపు సమావేశానికి తిరుపతి జేఈఓ శ్రీ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రథమ నంది ఆలయంలో ఉపాలయమైన శ్రీ గాయత్రీదేవి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు అందజేసిన వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పేరూరు చెట్టు సెంటర్లోని శ్రీ నవదుర్గా మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విశేష పూజల్లో నగరంలో స్థిరపడ్డ రాజస్థాన్ వాసులు పాల్గొని శ్రీ నవదుర్గా దేవిని సేవించి తరించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో ఆదివారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన శ్రీమతి సంగీత పండ ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులకు మనోల్లాసాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో నాదనీరాజనం మండపంలో పలువురు కళాకారులు శ్రవణానందకరంగా కీర్తించిన ఒడిస్సీ గాత్ర కచేరి అలరించింది. సంతం సఖి కేసి మతనముదారం సఖి కేసి మతనముదారం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.